వచ్చింది తెలంగాణ సమాజం మర్చిపోయి తెలంగాణ అందరు తెలుసు నువ్వు ఏం చేసావు అందరు తెలుసు ప్రొఫెసర్ జేకే చాలా మనపరిచావు నువ్వు ఎస్ బలిదానం మేము చేసిన మా పార్టీ చేసింది సిద్ధాంతం కోసం బలిదానం చేసిన మా పార్టీ కార్యకర్తలు దేశం కోసం బలిదానం చేసినాం ధర్మం కోసం బలిదానం చేసినాం రే ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు కోసము మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ మా స్ఫూర్తి ప్రదాత మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ రోజుల్లో బలిదానం చేసాడు కాశ్మీర్ లో స్ఫూర్తి అని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పేద ప్రజల కోసం దేశం కోసం ధర్మం కోసం బలిదానం చేసిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ నక్సలైట్లు పోస్టులు వేసినా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా కూడా నక్సలైట్ సంబుతమని చెప్పినప్పుడు కూడా చచ్చామని తెలిసినప్పుడు కూడా చనిపోయే సందర్భంలో కూడా గుర్తుంచుకో రాత్రి చనిపోయే సందర్భంలో కూడా బలిదానమైన నా పార్టీ కార్యకర్తలు కూడా పాడిపోయే భారత్ మాతాకి జయ అన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నీ నోటు ఇప్పటికి నిన్న బహిరంగ సభలో తెలంగాణ అమరులకు జోహార్ అని ఇప్పుడు అన్నావు ఇప్పుడు నేను ముఖానికి నీ నోటుతోని ఎందుకంటే ఉద్యమ సభలు అడ్డు అధికారం రాకపోతే తెలంగాణ అభ్యుటకు జోహార్ అందు కదా జై తెలంగాణ అందు కదా తెలంగాణ ఉద్యమకారు తప్పుకుంది కదా కొద్దు కదా అమరుడు గుర్తొస్తలేరా నీకు ఎందుకు తప్పుకుంటున్నావు వాడు భయం అమర వీరు అని చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం ఎందుకంటే మళ్ళా అమరులు అంటే నా త్యాగం వెనకపోతుంది అది నన్ను ఎవరు మర్చిపోతారు నేనే త్యాగం చేస్తున్నా నేనే పొడుస్తున్నాను తెలంగాణ ఉద్యమకారు నేనేనే నేను నా కుటుంబమైన అందుకే రాజ్యం వెళ్తున్నామని చెప్పి అనుకుంటాడు ఈనాడు ఢిల్లీ పోతున్నాడ ఏం చేస్తావు చెల్లెడు కదా నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం కదా పోతా బీజేపీ సమ్మెత చూస్తున్నాడు మరి ఎవరు వెళ్తున్నాడు ఆయన ఆయన పిలిచిండు ఈనాడు ఫ్లైట్ పంపించిండు స్పెషల్ ఫ్లైట్ పంపించిండు నిన్నే వాడు రాలే ఈయనే పంపించిండు ప్లీజ్ రా ప్లీజ్ రా ఇక్కడ చిల్లర రూపాయలు అయితే కనీసం మీరు వస్తే నా ముఖం తెచ్చుకొని తిరుగుతాను అని చెప్పి వాళ్ళని పిలిచిండు నోట్ల సంచుల కట్టలు ఇచ్చిండు బ్యాగులు ఇచ్చిండు ప్లీజ్ దాన్ని ఒక్కసారి మీటింగ్ ఇవ్వండి ఉత్తరప్రదేశ్లో అని చెప్పి అన్నాడు వచ్చినవాడు వచ్చాడు తీసుకోబడి ఈయనకి ఎవరు ఫోన్ చేయలే అలా ఇక్కడనే వద్దు ఎక్కలేడు గాడవద్దు ఎక్కాలి ఎందుకు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నీ కుటుంబం అడగా ఏ ఉత్తరం పోతే బీజేపీ సంగతి చూస్తాడు ఇవి ఏమైంది మరి ఏమైంది చెప్పాలే సవాల్ చెప్పాలే ఇవాళ బహిరంగ సభ ఉంది ఇవాళ చెప్పాలి బహిరంగ సభ ఏది కదా చెప్పాలి ఉత్తరప్రదేశ్ ఎందుకు చాలా బిజీ అయింది నువ్వు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ సంగతి ఎందుకు చూస్తాడు ఎందుకు ఓటే నిన్ను ఎవరు వినలేదా నేను ఎవరు పట్టుకోలేదా మరి పైసలు ఏమయ్యా మరి అందరం కలకత్తా వేడు పోయి మధ్య కాళీ మాత దర్శనం చేసుకోవచ్చు గాలికే పరిమితం అయ్యాడు ఒరిస్సా వేడు స్వామి జగన్నాథ దర్శనం చేసుకొని వచ్చాడు చెన్నై వేడు కంచి కామకోటి పీడాపల్లి వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చాడు శ్రీరంగ పోయాడు ఆ దర్శనం చేసుకొని వచ్చాడు ఏనుగుతో దెబ్బతిని వచ్చాడు తప్పని పట్టింది అది ఏనుగు ఉత్తరప్రదేశ్ పాపం పోతాట అయోధ్యలో ఉదాహరణ పాపం మన మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి కాశీని దర్శనం చేసుకోవడం అది కూడా బాకీ లేదు కాదు పోతే అరేతుండే బతుకు అరేతుండే నువ్వు వాళ్ళు పిల్ల కూడా పోతాడు అనుకో పోతే ఏమవుతుండే అది ఎవరు అడుచుకోడు పోయి మళ్ళీ కాశీ పోయి ఏ లేదు కాశీ దర్శనం కాస్తే ఆడ ఆడ ఏనుగు అది కూడా కొడుతుంటాడు శివుడే పట్టుకుని కూడా శివుడు కూడా ఒకటేనే నిన్ను ఎవరు పట్టుకోలేడ నిన్ను వివేట ఎవరు ఏం అసలు నోట తాలేము అంతకుముందు 5 లక్షలు రూపాయలు ఇస్తాను వేడు 1 రూపాయి ఇవ్వలే యూపీ పోతున్నాడు పోలేదు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కత్తి దింపుతున్నాడు పోయిండు పిచ్చోడ వచ్చాడు ఎవరు పట్టుకోలే అడవి మళ్ళీ వంగి దండలు పెట్టి వీడికి వచ్చి సమర్థించండి మళ్ళా
కాబట్టి కేవలము మన తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణ ప్రజల పట రాజ్యాంగ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి చెప్పిన విషయాన్ని ప్రజా దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్న పన్నాగం ఇది మళ్ళీ ఎత్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాజ్యాంగం జోలికి నువ్వు వచ్చినావు ఒక్క పేజీలో తగ్జేయలేవు మసైపోతావు మళ్ళీ ఎత్తున్నావు మాడి మసైపోతావు నీ ఊకదప్పుడు ఉపన్యాసం దానవుడు ఊకదప్పుడు లేదు ఏం లేదు అలా బీజేపీ పిడికలు లేదట బిడ్డ మళ్ళీ ఎత్తు నేను మా నాయకులతో చర్చిస్తా చర్చించి అదే జనగామం పరంగ సభ పెడతా బిడ్డ అదే జనగామం ఎక్కడిద్దరు పిడికలు లేడు అన్నావు కదా అక్కడనే మా నాయకులందరితో చర్చించి అందరి నిర్ణయం మేరకు అవసరమైతే జనగామంలోనే బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేస్తాం 500 రూపాయలు పొడుగు బియ్యం పులివర పొట్ల బియ్యం నా టీవీలో వచ్చింది కదా ఎటువైనా 500 రూపాయలు కొడుకుడు అంటే ఇప్పుడు వరకు పొట్లమాట మేము అది మాట్లాడదు కదా మేము అది ఇచ్చేటోళ్ళం కాదు మాత్ర పార్టీ మేము అట్లా లేమేము మా కార్యకర్తలు ఆడికి వచ్చి గర్జిస్తారు గాడిస్తారు నీ చెవులకెళ్ళి రక్తం నారలు అట్లా గాడిస్తాం అక్కడ అదే ఉద్యమం కూడా అవసరం వస్తే అక్కడనే మీటింగ్ పెడతాం మేము పిడికలు లేరా పిడికలు లేవు నువ్వేం చెప్తున్నావు ఎందుకని చేస్తున్నావు పిడికలు లేనోళ్ళను ఎందుకు భయపడుతున్నావు ఎక్కడికక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు పోతే ఏ పండగలకు పోయినా కూడా రజాకారుల కాలంలోకనే రాత్రిపడి పోలీసులు ఇళ్ల మీద పడి గుల్జుకపోతున్నారు గుల్జుకపోయి పోలీస్ స్టేషన్ లాకప్ లేసి తలుపులు వేసి తాళం వేస్తున్నారు ఒక 10-5 పోలీస్ కానిస్టేబుల్ పోతున్నారు మళ్ళీ బయటకే తట్టుకుంటారు అవసరం చెప్పి ఎందుకు భయపడుతున్నావు పిడికలు లేని పార్టీకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు పిడికలు లేని కార్యకర్త లేని పార్టీ గురించి బహిరంగ సభ వేదిక ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు సభాలు విసురుతున్నావు ఎందుకు విమర్శిస్తున్నావు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు మేకపోతు గంభీర్యాన్ని ప్రశ్నిస్తున్నాను పిడికలు ఉన్నామో ఏముందో పెడతాం బహిరంగ సభ పక్కా పెడతాం పక్కా పెట్టి మా దమ్మెందో నిర్పిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు ఏం చేయవు మమ్మల్ని ఏం చేయను రాక్ పెట్టుకో పోలీసు ద్వారా గుర్తిస్తున్నావు పోలీసు సమక్షంలో కొడుతున్నారు పడుతున్నాం జైలు పోతున్నాం ఆత్మహత్య పడుతున్నాం కాదు చేతులు విరగొడుతున్నాం విరగొట్టుకుంటున్నాం ఇంకా పోతున్నామా అయినా భయపడుతున్నాను మళ్ళా నువ్వే భయపడుతున్నా భయపడుతున్నావారా పోలీసుల పక్క పెట్టి తిరుగు గన్మెన్లను పోలీసుల పక్క పెట్టి రావ తిరుగు ప్రజలు తిరుగు మా భయం కాదు అర్థాలకు ప్రజల భయం ప్రజల నిర్వహణ భయం అరే కార్యకర్తలు హాస్పిటల్లో ఉంటే మా రాజాసింగ్ గారు చూడడానికి భయపడ్డాడు అంటే కార్యకర్తలు చూసే అవకాశం ఉంది ఎవరు చేశారు అవసరం రాజాసింగ్ గారు చేస్తే పాటు ఇంకిద్దరు పేరు భారత కూడా అవసరం చేశారు రెండు నేను ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణ మొత్తం అరెస్ట్ చేసినావు ఇక్కడ హౌజర్స్ చేసినావు తీసుకుపోయారు రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపడేసినావు మరి పిడికలు లేని కార్యకర్తల పార్టీకి పిడికలు లేని పిడికలు